సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మన 41 డివిజన్లో కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే ఉద్యోగాలను ఈ కార్మిక వర్గ యూనియన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేడే అంటే ఏదో ఒక మన డివిజన్ జరుపుకునేది కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ కార్మికులు ఎంతో సంబరాలు కూడా చేస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆనాటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కార్మికుల నుంచి వెట్టి సాకి చేసుకుంటూ 16 గంటల పని చేసుకునేది, వేతనం అంతే ఇచ్చేది, 16 గంటలు పని చేసుకునేది, గాలి లేకున్నా వెలుతురు లేకున్నా ఎంతో కష్టతరంతో కార్మికులతో పని చేసుకున్నందుకు కార్మికులందరూ ఐక్యమై ఈ పని దినాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 8 గంటలే పనిచేస్తామని ఒక ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అనేక మార్లు నిర్బంధం, కార్మికులను అణచివేత ఇవన్నీ కార్యక్రమాలు జరిగిన మీ కదా. చికాగోలో జరిగిన కార్పులలో అనేక మంది కార్మికులు చనిపోయి ఇవాళ తెల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎర్రగా మారిన వస్త్రాలు, ఆ వస్త్రాలు రక్తం మరుగులో మునిగిన కార్మికుల జ్ఞాపకార్థమే ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి కార్మికులు ఎంతోమంది ఉన్నారు, కార్మికులు చేస్తే ఇవాళ పరిశ్రమలు బాగుపడతాయి, ఎంతో కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి ఉన్నా కూడా కార్మికులతో ఇప్పటికైనా కూడా వెట్టి సాకి చేస్తున్నందుకు కూడా ఇవాళ అనేక సార్లు కూడా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కార్మికులకు హక్కు పుట్టిన రోజు, ఇవాళ ఎంతో సంబరం. 8 గంటల పనిదినం వచ్చిందంటే ఆనాడు చికాగోలో జరిగిన సంఘటనే పట్టుకొని ఈరోజు మీకు 8 గంటల పని జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ